Welcome to ABN Clinic. Type 1 type 2 diabetes lo yalanti samasyalu untayi kanti chupu kalayam gunde vanti vaatipai diabetic yalanti prabhavam chupistondi nityam sugar ni adupulu unchenduku yalanti jagratulu paatinchali homeocare international doctor ambika mantho paatunnaru varatho maatladam. Hello doctor, good afternoon. Very good afternoon andi. Yeah, so diabetes raavadaniki generally main reasons enti antaru? So diabetes అనేది ఒక metabolic disturbances ద్వారా అంటే బాడీలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది మెయిన్ రీజన్స్ గనుక తీసుకున్నట్టయితే లైక్ ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు, లేదా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ హిస్టరీ ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ లైక్ అధిక బరువు ఒబేసిటీ కారణంగా కూడా మనకు ఈ సమస్య తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళలో అంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చుని వర్క్ చేస్తున్నారు, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తున్నారు, నిద్రలేమి ద్వారా కూడా మనకు ఈ డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది వరకు హిస్టరీ పాస్ట్లో మనం తీసుకున్నట్టయితే ఒక ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా అంటే పేరెంట్స్లో ఏ ఒక్కరిలో ఉన్నప్పటికీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇరువురిలో ఉన్నట్టయితే స్ట్రాంగ్ అఫినిటీ ఉంటుందని చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో రేషియో ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ అని చెప్పుకోవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువ కన్జంప్షన్ అండ్ నిద్ర లేకపోవడం, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా మెటబాలిక్ డిస్టర్బెన్సెస్కి కారణమవుతాయి. ఇంకా కొన్ని ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తీసుకున్నట్టయితే సెకండరీగా డయాబెటీస్ ప్రైమరీగా కాకుండా సెకండరీగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో పాటు అసోసియేట్ అవుతూ ఉంటుంది. అంటే మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కనుక తీసుకున్నట్టయితే ఎస్ఎల్ఈస్ కానివ్వండి, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ కావచ్చు, హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం, పీసీఓడి, ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో పాటు కూడా లైక్ గ్రాడ్యువల్గా సెకండరీ కాంప్లికేషన్స్ కింద కూడా మనకు డయాబెటీస్ డయాగ్నోజ్ అవ్వచ్చు. అండ్ టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, ఈ మూడు కండిషన్స్లో కూడా మనకు ఇన్సులిన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయా, ఉత్పత్తి అనేది తగ్గిపోతుందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? సో టైప్ 1 డయాబెటీస్ కనుక తీసుకున్నట్టయితే ఈ టైప్ 1లో మేజర్గా ఏమవుతుందంటే లైక్ ఒక ఇడియోపతిక్ కాజ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ కనిపించకపోవచ్చు, ఆల్ ఆఫ్ సడన్ ఆన్సెట్ కింద సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. లైక్ మనం తీసుకున్నట్టయితే డ్రాస్టికల్గా వెయిట్ రిడక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అండ్ జువెనైల్ డయాబెటీస్ అని కూడా చెప్తుంటాం ఈ కండిషన్ని. లైక్ ఒక ఫీవర్తో ఈ సమస్య బయటపడవచ్చు, లేదా సడన్గా 4-5 kgs వెయిట్ తగ్గిపోవడం కారణంగా రిపోర్ట్స్లోకి వెళ్ళినట్టయితే మోర్ దెన్ 400-500 లెవెల్స్ కనిపించడం అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే మనకు శరీరంలో క్లోమగ్రంథి నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ హార్మోన్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడం, ఉత్పత్తి లెవెల్స్ అనేవి తగ్గిపోవడం ద్వారా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కింద ఈ కండిషన్ అనేది డయాగ్నోస్ అవుతుంది. అంటే ఈ కేసెస్లో ఏమవుతుందని అంటే ఎక్కువగా వెయిట్ రిడక్షన్, ఎమాసియేషన్ అండ్ ఎక్కువగా అధిక దాహం, అధిక ఆకలి అండ్ చిన్న ఏజ్లో డయాగ్నోజ్ అవ్వడం వీటి యొక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. సో కేసెస్లో మనం తీసుకున్నట్టయితే క్రానికల్గా డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు కంట్రోల్ అన్కంట్రోల్ స్టేజ్లో మనకు ఇన్సులిన్ ఇవ్వడం అనేది సెకండరీ కాంప్లికేషన్ అని తీసుకోవచ్చు. ఇంకా కొన్ని కండిషన్స్లో ప్యాంక్రియాటిక్ గ్రంథి లో మనకు సిస్టిక్ క్యాల్సిఫికేషన్ చేంజెస్ అని అంటుంటాము. క్రానిక్ ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్లో, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కండిషన్స్లో కూడా మనకు ఈ టైప్ 1 డయాబెటీస్ ట్రేస్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బిలో 25 ఇయర్స్ ఎక్కువగా కేసెస్ డయాగ్నోస్ అవుతుంటాయని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి టెస్ట్లు అవసరం అవుతాయంటారు డయాబెటీస్ని రూల్ అవుట్ చేయడానికి? సో డయాబెటీస్ కన్ఫర్మేటరీ చూసుకున్నట్టయితే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఇవాల్యుయేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆల్ ఆఫ్ సడన్గా షుగర్ లెవెల్స్ హైగా కనిపిస్తున్నాయి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అంటే కన్ఫర్మేటరీగా మనము క్రాస్ వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే లైక్ హెచ్బిఏవన్సీ ప్రొఫైల్. అండ్ హెచ్బిఏవన్సీ ప్రొఫైల్లో గత 3 నెలల నుంచి మన బాడీలో ఇన్సులిన్ హెచ్చి తగ్గులు ఎలా ఉన్నాయి అనేది ఒక కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ అని చెప్పుకోవచ్చు. వెదర్ ద పేషెంట్ ఈస్ టైప్ 2 ఆర్ టైప్ 1 డయాబెటీస్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం సి పెప్టైడ్ హార్మోన్ టెస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ టైప్ 1 డయాబెటీస్లో. ఎంతవరకు
వరకు ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది బాడీలో, అసలు 1 కంటే తక్కువగా ఉందా అనేదాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. యావరేజ్ మీన్ గ్లూకోజ్ టెస్ట్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. చాలామంది అంటే నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్లో ఒక 2 మంత్స్ రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి, హెచ్బిఎమ్సీ చూస్తే కనుక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ యావరేజ్ మీన్ వాల్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వై? బికాజ్ ఇక్కడ కొలెస్ట్రాల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ కానివ్వండి, ఇవి ఎక్కువ ఫ్లక్చుయేట్ అయ్యే కొద్దీ షుగర్ కూడా కంట్రోల్లో ఉండకపోవడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కంటే డిపెండ్ అయ్యే కంటే ముందు హెచ్బిఎమ్ఎన్సీ అండ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కాల్ తీసుకుందాం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నా సమస్య ఏంటంటే, నాకు టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ అండి నేను. ఓకే. నాకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది, ఇది షుగర్ ఉన్న వాళ్ళకే వస్తుందా లేక ఏంటి అనేది నాకు కొంచెం డెఫినెట్ గా అండి. మీరు డయాబెటీస్ ఎంత కాలం నుంచి ఉంది సార్? నాకు ఒక 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో. ఏజ్ ఎంత సార్ ఇప్పుడు ప్రస్తుతం మీది? 55 ఏళ్ళమ్మా. ఓకే, ఫైన్. ఈ ఫ్రోజన్ షోల్డర్ లక్షణాలు అని అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూమెంట్స్ ఏమైనా రిస్ట్రిక్ట్ అయ్యాయా, ఎలా ఉంది సార్ షుగర్ లెవెల్స్ కూడా ఎలా ఉంటున్నాయి? శ్రీనివాస్ గారు, చెయ్యి కొంచెం సగం తింటు కొంచెం ఒక 70% వస్తగలను రైట్ సైడ్ హ్యాండ్. ఓకే, 100% పైకి రావచ్చు. ఓకే ఓకే, ఫైన్ అండి. సో షుగర్ నియంత్రణలో ఉంటుందా సార్? ఓకే, ఫైన్ సార్. శ్రీనివాస్ గారు, ఇక్కడ మేజర్గా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి 80% రిస్క్ ఫ్యాక్టర్ ఫ్రోజన్ షోల్డర్ కంప్లైంట్స్ అనేవి నోటీస్ చేస్తుంటాము. ఇది పెరీ ఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ జాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా మనకు ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మనకేంటంటే డీజనరేటివ్ చేంజెస్ ఆఫ్ ద జాయింట్ మోస్ట్ కామన్లీ అఫెక్టెడ్. కానీ ఇది టైప్ 2 డయాబెటీస్ కేసెస్లో కావచ్చు, టైప్ 1 డయాబెటీస్లో కేసు కావచ్చు. మనకి ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, సడన్ కండిషన్స్, మనం చేస్తున్న ఆక్యుపేషన్ని బట్టి, వృత్తిని బట్టి, ఎక్కువగా మనకు కూర్చొని వర్క్ చేస్తున్నామా, హ్యాండ్స్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుందా, ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పెరీ ఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ జాయింట్లు ఏమవుతుందంటే, ఇది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని చెప్తాం. సో ఈ జాయింట్ యొక్క కదలికలు మనం కంప్లీట్గా ఆల్ డైరెక్షన్స్లో తిప్పగలుగుతాం. కానీ ఈ కండిషన్ ద్వారా ఏమవుతుందనంటే, ఆ సాకెట్ జాయింట్లో మనకు కార్టిలేజ్ అనేది అరిగిపోవడం, దాని చుట్టూరా పట్టుకుని బిగించి ఉండే లిగామెంట్స్ అనేవి వీక్ అయిపోవడం కారణంగా ఆ జాయింట్ యొక్క కదలిక అనేది పైకి ఎత్తలేకపోవడం కావచ్చు, వెనక్కి తిప్పలేకపోవడం కావచ్చు. ఇది ఇనీషియల్ సింప్టమ్స్ కింద డయాగ్నోజ్ అవుతుంటాయి. ఈవెన్ ఒక్కొక్కసారి ఏంటంటే, ఆ జాయింట్ అంటే ఆ షోల్డర్ జాయింట్లో ఏదో ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ సెన్సేషన్ ఉండడం కూడా నోటీస్ చేస్తుంటాం. మనకు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫ్రోజన్ షోల్డర్ కండిషన్లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ వెరీ మ్యాండేటరీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సపోర్టివ్ మెడికేషన్, మనకు హోమియోపతిలో దీనికి కంప్లీట్ సొల్యూషన్ ఇచ్చే మెడిసిన్ ఉంటుందండి. ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా మీకున్న కండిషన్ని బట్టి ఎక్సర్సైజ్ కూడా మా పర్యవేక్షణలో అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ కామన్గా పుల్లింగ్ ఎక్సర్సైజెస్ కానీ రొటేటింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మెడికేషన్ కనుక కంటిన్యూ చేసుకుంటే కంప్లీట్ క్యూర్ కూడా వచ్చేస్తుందండి. మరి కాల్ తీసుకున్నాం అండి శ్రవణ్ కుమార్ గారు. చెప్పండి. డాక్టర్ అంబికా గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు. అవునండి. యా, చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఓకే. అవునండి. నా ఏజ్ 32 ఇయర్స్ మేడం. ఓకే. ఓకే. ఓకే, ఇది ఫాస్టింగ్ అండి పోస్ట్ లంచ్ రిపోర్ట్స్ అండి? ఫాస్టింగ్ ఏమో 1 1 1 2 ఉందండి. ఓకే. తిన్నారావా? 1 2 ఉందండి. ఓకే, ఫైన్ అండి. ఎగ్జాక్ట్ గా 32 ఇయర్స్ అండి మీ ఏజ్? అవునండి. ఓకే, ఫైన్ అండి. ఎంత కాలం నుంచి ఇలా షుగర్ లెవెల్స్ అంటే ట్రేస్ అవుతున్నాయి మీకు?
ఫైన్ అండి. సో శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ లెవెల్స్ అనేవి మీరు చెప్పినవి, అంటే ఫాస్టింగ్ 140 వరకు, 120 నుంచి 140 వరకు, అండ్ పోస్ట్ లంచ్ 190 నుంచి 230-240 వరకు వ్యారీ అవుతున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం కాలల్లో తిమ్మిరి, మంట, ఆల్టర్డ్ సెన్సేషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ చిన్నదైనప్పటికీ కూడా 32 ఇయర్స్ అంటున్నారు. ఒకసారి హెచ్బిఏ1సి ప్రొఫైల్ కూడా తీయించండి, దాంతోపాటు విటమిన్ D3 టెస్ట్ కూడా చేయించండి సార్. విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మజిల్ క్యాచ్, ఎందుకంటే డయాబెటీస్కి ఇప్పుడు మీరు మెడికేషన్ స్టార్ట్ చేశారు, మీరు చెప్పిన లెవెల్స్కి మీరు తీసుకున్న జిమర్ మెడిసిన్ అనేది సరిపోతుంది. కానీ ఈ తిమ్మిర్లు, మంటలు, వీక్నెస్ అనేవి కూడా మనకు తగ్గడం లేదు అన్నప్పుడు విటమిన్ D3 ఇవాల్యుయేషన్ తీసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం లిపిడ్ ప్రొఫైల్ అండ్ HbA1c ప్రొఫైల్ తీయించండి. దాంతోపాటు మెడికేషన్ ప్రాపర్గా యూస్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా మీ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, కాంప్లికేషన్స్ని కూడా మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. సపోర్టివ్గా మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడుకున్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. మరి కాల్ తీసుకుందాం అండి. మోహన్ గారు, మోహన్ గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మోహన్ గారు, మోహన్ రెడ్డి గారు, అవును మేడం. యా చెప్పండి సార్. నాకు 20 సంవత్సరాలకు ఎక్కువైందండి డయాబెటిస్. ఓకే, ఇప్పుడు కిడ్నీలకి ఇన్ఫెక్షన్ అయిందండి. ఓకే, ఏమన్నా తక్కువగానే ఏమైనా ఉందండి హోమియోపతిలో? ఓకే ఓకే, ఫైన్ అండి. మెడిసిన్స్ అంటే బీపీ కంట్రోల్లో ఉందా ఇప్పుడు? కిడ్నీ అంటే ఇన్ఫెక్షన్ అంటే బీపీ కంట్రోల్ ఉందండి. ఒకటి అట్లా 30-31 అండి. ఓకే ఓకే, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు కదా, సో దాని లెవెల్స్ రిపోర్ట్స్ ఏమైనా ఐడియా ఉన్నాయా మీకు? ఓకే ఓకే, ఫైన్ సార్. సో క్రానిక్ డయాబెటిక్ ఇష్యూ ఉండడం కారణంగా పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్తో పాటు నెఫ్రోపతి సిమ్టమ్స్ కూడా, కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇది ఒకసారి రిపోర్ట్స్ అనేవి కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుందా లేదు అని, అంటే క్రియాటినిన్ లెవెల్స్ అనేవి 1.3 కంటే 4 దాటుతుందా, 2 వరకు వస్తుందా, ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది కూడా మానిటర్ చేయాలి. ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి బీపీ కంట్రోల్లో ఉండడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకసారి రిపోర్ట్ స్టడీ చేసి దాన్ని బట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అండ్ మీ కండిషన్స్కి, అంటే డయాబెటిక్ మెడిసిన్ కానీ కిడ్నీ రిలేటెడ్ మెడిసిన్ కానీ కంటిన్యూ చేసుకుంటూ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూస్ చేసుకోకుండా చూసుకోండి. వై? బికాస్ కిడ్నీ పైన ఎఫెక్షన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అన్నెసెసరీ నొప్పి మాత్రలు అనేది తగ్గించుకొని హోమియోపతి సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోండి. డెఫినెట్గా మీ కండిషన్ని బట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. మరి కాల్ తీసుకున్నాం అండి. రాధిక గారు, హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, రాధిక గారు చెప్పండి. అయితే నాకు ఒక 3 మంత్స్ బ్యాక్ నేను యూరిన్ ఇన్ఫెక్షన్ ఫైల్స్ అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను మేడం. అప్పుడు టెస్ట్ చేయించుకుంటే తిన్న తర్వాత ఏమో 182 వస్తుంది, తినక ముందుకేమో 140 వస్తుంది మేడం, 160-140 వస్తుంది. ఫైన్ అమ్మా. HbA1c ప్రొఫైల్ ఏమైనా తీయించారమ్మా? ఒకటేసారి రిపోర్ట్ చేయించారా మీరు? లేదు మేడం, అంటే 10 డేస్ ఒకసారి తీయిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 3 మంత్స్ నుండి కంటిన్యూగా చేయిస్తున్నారు, అయినా కానీ తగ్గట్లేదు. తగ్గట్లేదు. మెడిసిన్ ఏమైనా స్టార్ట్ చేశారమ్మా? మెడిసిన్స్ ఒకటి ఇచ్చారు మేడం. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కూడా గడకే తింటున్నాను, అంటే రైస్ తినకూడదు అని చెప్పేసి అన్నారు. ఓకే, అంటే గడక తింటున్నాను. ఒకటి మార్నింగ్ ఒకటి పరిగడుతున్నా, ఈవినింగ్ ఒకటి మళ్ళీ తినే ముందు వేసుకోమని చెప్పేసి ఇచ్చారు మేడం. మెడిసిన్ కూడా ఇచ్చారు? ఓకే, ఇచ్చారు. ఫైన్ అమ్మా. విత్ మెడిసిన్ కూడా మీకు ఫాస్టింగ్ లో 140 వస్తుంది. 140-160 వస్తుంది. ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ చేయించినప్పుడు ఎంత ఉండమ్మా మీ లెవెల్స్?
హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మాత్రం అప్పుడు 220 అట్లా వచ్చింది మేడం. 220 ఫాస్టింగ్ అమ్మా? ఫాస్టింగ్ వచ్చింది. ఓకే. ఏజ్ ఎంత? తర్వాతనేమో 36 ఇయర్స్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే షుగర్ అనేది మనకు ఒక యూరిన్ ఇన్ఫెక్షన్తో పాటు లేదా వెజైనల్ ఎలర్జీస్తో మనకు ఈ సమస్య అనేది బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు అన్నట్టు ఏంటంటే ఒక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి బయటపడ్డాయి. అండ్ ఫస్ట్ టైం మీకు ఏంటంటే 220 అండ్ 380 లెవెల్స్. ప్రస్తుతానికి మీరు వాడుతున్న 2 కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్తో పాటు ఫాస్టింగ్ వచ్చేసి 140 పోస్ట్ లెన్స్ 180 టు 200 మధ్యలో వ్యారీ అవుతున్నాయి. సో ఎర్లీ స్టేజెస్లోనే ఉంది కాబట్టి రికవరీ ఉంది, కాకపోతే ఇంకా ఎక్స్పెక్టెడ్ అంటే లైక్ ఇంకా మీరు కంట్రోల్ కావాలి అని మీరు ఫుడ్ పరంగా కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. గో అవే ఏమవుతుందనంటే కొంచెం మెడిసిన్ సపోర్ట్ అనేది కనుక మీరు హోమియోపతి నుంచి కూడా తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ అవ్వచ్చు. నథింగ్ టు వరీ, ఎందుకంటే 380 లెవెల్స్ నుంచి ఇప్పుడు కొంచెం కంట్రోల్ స్టేజ్లోకి వచ్చింది. కొంచెం వాకింగ్ స్టార్ట్ చేయండి, వాకింగ్ స్టార్ట్ చేస్తూ హోమియోపతి సపోర్టివ్గా తీసుకొచ్చాం. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిన్ క్లినిక్. మరి కాల్ తీసుకుందాం అండి. శాంసన్ గారు, హలో. మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. యా చెప్పండి సార్. మేడం, మా బాబుకి 7 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఓకే. మా బాబు 7 సంవత్సరాలు మేడం. 7 సంవత్సరాలు వచ్చింది షుగర్. ఓకే. అది మరి శాశ్వతంగా తగ్గిపోదా మేడం? మళ్ళీ ఇప్పుడు ఇన్సులిన్ ఇన్సులిన్ వాడుతున్నారండి? అవును మేడం. ఓకే. ఎంత కాలం అవుతుందండి డయాగ్నోస్ అయ్యి? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎన్నాళ్ళు అవుతుందండి? 3 సంవత్సరాలు. ఓకే. షుగర్ నియంత్రణలో ఉంటుందా అండి? అడ్జస్ట్ చేస్తా ఉన్నా మేడం, ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంది మేడం. ఓకే ఓకే, ఫైన్ అండి. సో జువెనైల్ డయాబెటీస్ కండిషన్, గత 3 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు. అండ్ ఇన్సులిన్ ఇది కామన్గా హైపో అండ్ హైపర్ గ్లైసెమిక్ ఎపిసోడ్స్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇలా షుగర్ లెవెల్స్ హై అండ్ లో అయ్యే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి 3 నెలల పరీక్ష అనేది చేయించి సి పెప్టైడ్ టెస్ట్ కూడా చేయించండి. సపోర్టివ్గా హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి. డెఫినెట్గా ముందు కంట్రోల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. బాబు ఎదుగుదలలో లైక్ ఎలాంటి లోపాలు లేకుండా సపోర్టివ్ ఇమ్యూనిటీ కాంబినేషన్ మెడిసిన్స్ అనేవి అందించడం అనేది జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టైం టు టైం ప్రాపర్ ఫుడ్ అనేది అందించాల్సి ఉంటుంది. ఇన్సులిన్ డోసేజ్తో పాటు ఇక్కడ అశ్రద్ధ చేసే కొద్దీ బాబు లోపల లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రాపర్గా డాక్టర్ గైడెన్స్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ ఫుడ్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఈ కేసులో. కాల్ తీసుకుందామండి. వినయ్ గారు, వినయ్ గారు, హలో. ఫైన్. సో ముందు ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు డయాబెటీస్ వల్ల? సో కాంప్లికేషన్స్ వైజ్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఏంటంటే పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్ అనేవి కామన్గా ప్రతి పేషెంట్లో కూడా లైక్ అరికాలల్లో పాదాలలో తిమ్మిరి, మంట, ఒక ఆల్టర్డ్ సెన్సేషన్, ఇనీషియల్ స్టేజెస్ నుంచి స్టార్ట్ అవుతూ బొటన వేలు దగ్గర స్పర్శ తగ్గినట్టుగా ఉండడం ఇలాంటివి కనిపిస్తూ మనకి ఏంటంటే లేటర్ స్టేజెస్లో కంప్లీట్గా సెన్సేషన్ అనేది కూడా లాస్ అయిపోతారు. అంటే కాళ్ళకి చెప్పల్స్ వేసుకున్నప్పుడు వాటింతకు అవి జారిపోతుంటే సెన్సేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది పెరిఫెరల్ న్యూరోపతి కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ కామన్గా 80-90% డయాబెటిక్ పేషెంట్స్లో చాలామంది చెప్తుంటారు మేము షుగర్ కంట్రోల్లో ఉంది కాకపోతే ఈ పెరిఫెరల్ న్యూరోపతి మంటలు చీమలు పాకినట్టున్నాయని ఎక్కువగా అబ్జర్వ్ చెప్తూ ఉంటుంటారు. అండ్ నెక్స్ట్ కాంప్లికేషన్స్ వచ్చేసి విజన్ ఇష్యూస్, అంటే గ్లాకోమా కావచ్చు, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కంటికి సరఫరా అయ్యే రక్తనాళాలలో మనకు ఈ ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి ఏర్పడుతూ విజన్ అనేది డల్ అవ్వడం,
లేదా కళ్ళెంబడి నీరు కారడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి చూపు మందగించడం ఇవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కండిషన్స్లో తీసుకున్నట్టయితే ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి, కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ లైక్ రక్తనాళాల్లో ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఏర్పడిపోయి సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ మయోకార్డియల్ ఇన్ఫాక్ట్ కానివ్వండి, ఇస్టమిక్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి కాంప్లికేషన్స్ మనం అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఒబేసిటీ పేషెంట్స్ కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ పేషెంట్స్ కావచ్చు, ఈ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ అండ్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ అని డయాబెటిక్ పేషెంట్స్కి డెఫినెట్గా అలార్మింగ్ చేస్తూ వస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ కిడ్నీ ఇష్యూస్, సిరమ్ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ మోర్ దెన్ 3-4లోకి వెళ్ళిన కేసెస్లో డయాలసిస్ వరకు వెళ్ళే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ టైప్ 2 డయాబెటీస్ కేసు అయినప్పటికీ కూడా ప్రాపర్గా మెడికేషన్ తీసుకోకపోకుండా, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటూ ప్రాపర్ మెడికేషన్ లేకపోవడం అండ్ వెయిట్ పెరిగిపోవడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం కారణంగా ఫ్యూచర్ కేసెస్లో మనకు అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్కి కిందికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా గమనిస్తుంటాం. మరి కాల్ తీసుకుందాం అండి. నారాయణ గారు, నారాయణ గారు, హలో చెప్పండి. మేడం మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నారాయణ గారు చెప్పండి. చెప్పండి మేడం గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. సమస్య ఏంటండి? నాకు 2000లో షుగర్ వచ్చింది మేడం. ఓకే. 2000లో నాకు షుగర్ వచ్చింది మేడం గారు. ఓకే. కంట్రోల్లో ఉందా అండి ఇప్పుడు? నేను నిన్ననే చేయించుకున్నాను. 2 వందల 23 ఆఫ్టర్ మీల్స్. ఆఫ్టర్ మీల్స్. ఓకే. మెడికేషన్ వాడుతున్నారా ప్రాపర్గా? M2 వాడుతున్నాను మేడం. M2 రోజుకి ఒక మాత్ర వాడుతున్నారా, 2 మాత్రలా అండి? 3 వాడుతున్నాను మేడం. 3 వాడుతున్నారు. అన్కంట్రోల్డ్గా ఉంది. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? అంటే గ్యాస్ట్రిక్ ఉంది కానీ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఓకే ఓకే ఫైన్ అండి. ఇంకా ఇంకా మరేమి లేవు. అదే షుగర్ 223 వచ్చింది. మా ఏజ్ 63 కదా. అదే అదే నారాయణ గారు, ఇక్కడ ఏంటంటే గత కొన్ని నెలల పాటుగా మీకు ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే తిన్న తర్వాత 230 అంటున్నారు, 3 యాంటీ హైపర్గ్లైసెమిక్ డ్రగ్స్ వాడుతున్నారంటే 3 కాంబినేషన్లో, ఇంకా అన్కంట్రోల్ స్టేజ్కి వెళ్తే మీకు ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో మీకు అంటే వాక్ చేయగలిగితే వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి, డెఫినెట్గా డైట్ ప్లాన్ అనేది మార్చుకోండి, సపోర్టివ్గా హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకోండి. మీ కండిషన్లో ఏంటంటే ఉన్న మెడికేషన్తో పాటు హోమియోపతి సపోర్ట్ అనేది ఇస్తూ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాక మీకున్న కాంప్లికేషన్స్ని కూడా ఓవర్కమ్ అయ్యే మెడిసిన్ కాంబినేషన్ అనేది అందుబాటులో ఉంటుందండి. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫుడ్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు? యా, డయాబెటిక్ వన్స్ డయాగ్నోజ్ అయ్యింది అని అంటే చాలామంది పేషెంట్స్కి ప్రాపర్ అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. డిజీజ్ యొక్క అవగాహన అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చిన్న ఏజ్లోనే డయాగ్నోజ్ అయిపోయింది, నేను ఇంకా షుగర్ తినలేను, రైస్ తినలేను, అందరిలాగా ఉండలేను అన్న ఒక డిప్రెషన్తో అందరూ ఉండిపోతూ ఉంటారు. కాకపోతే ఈ డయాబెటీస్ని ప్రాపర్గా వర్కౌట్ చేసుకుంటూ ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అంటే న్యూట్రిషనల్ వాల్యూస్, ఫైబర్ కానివ్వచ్చు అండ్ ప్రోటీన్స్ కావచ్చు బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అనేది గ్లూటెన్ సబ్స్టెన్స్ కానివ్వండి లిమిటైజ్ చేసుకుంటూ ప్రాపర్ మెడికేషన్ కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కంట్రోల్లో ఉంచుతుంది. బిలో 40 ఇయర్స్ ఉన్న కండిషన్స్లో డయాబెటీస్ కనుక డయాగ్నోజ్ అయితే డెఫినెట్గా 80% కేసెస్లో దాన్ని రివర్ట్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. అంటే మన ఎఫర్ట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. లేదు అలోపతి మెడిసిన్స్ వాడకుండా హోమియోపతి మెడిసిన్స్కి అప్రోచ్ అయిన వాళ్ళలో కూడా మనం చాలా సంవత్సరాల నుంచి ఎలాంటి అలోపతి కాంబినేషన్ లేకుండా ఓన్లీ విత్ హోమియోపతి కాంబినేషన్ కూడా కంట్రోల్లో ఉన్న కేసెస్ ఉన్నాయి. అండ్ అన్కంట్రోల్డ్ స్టేజెస్లో కూడా కంట్రోలింగ్ ఆస్పెక్ట్లోకి వచ్చి కాంప్లికేషన్స్ని నియంత్రిస్తూ ఉన్నాం. అండ్ నాన్ హీలింగ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఇలాంటి కండిషన్స్లో కూడా ఏంటంటే లైక్ అల్సరేషన్స్, రిపిటేషన్స్ అవ్వడం, రికరెంట్ బాయిల్స్ అవ్వడం, ఒకవేళ డయాబెటీస్తో పాటు ఫిస్టుల ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఈ కండిషన్ని కూడా మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు.
వై? బికాస్ ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ ఒక సిమ్టమ్తో బయటపడదు అండ్ ఒక కాంప్లికేషన్ అని మనం చెప్పడానికి లేదు. మల్టిపుల్ ఎయిల్మెంట్స్ అనేవి మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఇస్తుంది కాబట్టి ప్రాపర్గా డైట్ మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, డయాబెటీస్ సమస్యకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినట్టు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.